రీసెంట్గా నా పలానమ్మాయి పలానబ్బాయి మూవీ రిలీజ్ అయింది. అంతకుముందు థ్యాంక్ యూ నాగ చైతన్య గారితో. థ్యాంక్ యూ. ఆయన తెలిసి ఉంటారు కదండి మీకు. ఓకే, నో ప్రాబ్లం, రైట్, కంటిన్యూ. అవునండి, ఇప్పుడు సంతోష్ చెప్పినట్టు నేను తిరుపతికి ముందు వచ్చాను, కానీ ఫస్ట్ టైం మూవీ క్రూతో రావడం జరిగింది. ఇప్పటి వరకు దర్శనం తీసుకోలేదు, రేపు తీసుకుంటాము. చాలా ఎక్సైటెడ్గా చాలా మంచి శకునం అని కనుక్కొని అని అనుకుని నేను మేము రేపు వెళ్తున్నాము. ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది, అది నాకు ఫస్ట్ టైం. ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్తో ఒక 5 యాక్టర్స్ హు ఆర్ సీనియర్ ఎస్పెషలీ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీలో జరిగింది. అది షౌకార్ అమ్మతో కూడా సెకండ్ టైం నేను వర్క్ చేశాను. నందిని గారితో నా సెకండ్ ఫిల్మ్, వైజయంతి మూవీస్తో నా థర్డ్ ఫిల్మ్. అవును, ఈ అమ్మాయి షౌకార్ జానకి గారితో రెండు సార్లు చేసింది సార్. అంటే కాదు అసలు పర్లేదు సార్, అసలు మేము బయట నుంచి వచ్చింది. లేదు సార్ మేము బయట నుంచి మేము బయట వాళ్ళము. మేము నేను మాట్లాడను ఒక్కసారి నా మాట వింటారు. మేము బయట నుంచి వచ్చింది, మేము ప్రెస్ మీట్ పిలిచింది మీ అందరిని కలవడానికి. మేము ఎవరము పెద్దగా తెలీదు అనడంలో తప్పు లేదు. మేము ఇక్కడ ఎవరు, నేను పెద్ద షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ని తీసుకుని రాలేదు ఇక్కడ. మేమందరం మా స్థాయిలో ఉన్న మా నటులమే. బహుశా మీకు తెలియదేమో, మళ్ళీ మళ్ళీ ఒకటి వినిండొచ్చు, ఒకటి వినకపోయిండొచ్చు. అందుకే నేను పదే పదే పరిచయం చేస్తాను, దాన్ని తక్కువ అర్థం చేసుకోకండి. మీరు ఒక ప్రాబ్లం చెప్పారు, నేను దాన్ని అడ్రస్ చేస్తాను, తప్పలేదు. నేను ఏ స్థాయి డైరెక్టర్ను, వాళ్ళు ఏ స్థాయి యాక్టర్లు అందరికి తెలుసు. మేము చెప్తున్నాం అదే సార్. నేను వన్ మినిట్ సార్ మేము హోటల్కి రీచ్ అయింది 3:30కి, ఫోన్ చేసి బట్టలు వేసుకొని వచ్చేసాం సార్. అవును, గౌతమ్ ఇస్ దేర్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాము అని అన్నారు. అదే మాట్లాడలేదే సార్, నా పేరు చెప్పాను, నేను చేసిన సినిమాలు చెప్పాను, అబ్బాయి ఏ సినిమాలు చేశాడో చెప్పాను, అమ్మాయి ఏం చేశారో చెప్పాను. పర్లేదు, పొరపాటు ఎందుకు తెలియకుండా ఉండొచ్చు కదా, పర్వాలేదు, నాకేం తప్పు లేదు సార్. తెలీదు అనడంలో తప్పు లేదు. మీరు తెలీదు అని అన్నదానికి నేను ఎన్నిసార్లైనా మేము గుర్తు చేస్తాను, నాకేం తప్పేం లేదు. రైట్ సార్, నో ప్రాబ్లం సార్. అంటే విజయవాడ గుంటూరులో కూడా చేసి వచ్చాం కదా సార్ ప్రెస్ మీట్లు. ఫస్ట్ టైం మీరు ఎవరో తెలీదు అని అడుగుతున్నప్పుడు మన ప్రెస్ మీట్కి వచ్చి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. సర్లేండి సార్, మీరు ప్రెస్, నేను ఎక్కువ మాట్లాడకూడదు. పర్లేదు, నాకు అర్థమైపోయింది సార్. మా చిత్తూరే సార్, నాకు ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏది ఎప్పుడు మాట్లాడతారు నాకు కూడా కొంచెం తెలుసు. సరే, కానివ్వండి. అంతేనండి, 18th వేకి అన్ని మంచి శకునములే మీ ముందు రాబోతుంది.